శ్రీదేవక్క, దయచేసి మీ నీతి రాజకీయాల కోసం జూనియర్ ఎన్టీఆర్ పేరు తీసుకురావడం అక్క. మీరు ఎవరికన్నా భజన చేయాలనుకుంటే డైరెక్ట్గా వాళ్ళకి చేసుకోండి. కానీ మీరెందుకు అక్క జూనియర్ ఎన్టీఆర్ టాపిక్ తెచ్చేది? ఇంకొకసారి జీవితంలో జూనియర్ ఎన్టీఆర్ అనే టాపిక్ తీసుకురాకుండా ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఉంటారని ఆశిస్తూ విషయంలోకి వెళ్ళబోయే ముందు ఘర్షణ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మరీ ముఖ్యంగా మా శ్రీదేవక్క అభిమానులు అయితే డబల్ సబ్స్క్రైబ్ చేయాలన్నమాట. ఇక విషయానికి వస్తే అక్కేమంటారంటే జూనియర్ ఎన్టీఆర్ రియల్ హీరో, ఇంకొకరెవరో రియల్ హీరో అంట అక్క. ఆయన ఏందో, ఆయన చరిత్ర ఏందో రాష్ట్రం మొత్తం తెలుసక్క. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఏందో కూడా రాష్ట్రం మొత్తం తెలుసక్క. అసలు ముందు నువ్వేదో చెప్తానక్క జనాలకి. నువ్వేందంటే అక్క, పాపం ఒక దళిత సోదరుడిని ఎన్నికల ఖర్చుల కోసం డబ్బులు ఇస్తే అతనికి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి అతను ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి దౌర్భాగ్యమైనటువంటి చరిత్ర ఉందక్క మనకి. మనకెందుకక్క జూనియర్ ఎన్టీఆర్ గురించి అనవసరంగా, రాజకీయాల్లో లేనటువంటి వ్యక్తి గురించి రాజకీయ ప్రస్తావనలు ఎందుకక్క? నువ్వు లైమ్లైట్లోకి రావడం కోసం పాపం ఆయన పేరు ఎందుకక్క తెస్తావు నువ్వు? అదేవిధంగా మీ చరిత్రలో ఇంకో కలికి తురాయి ఏంటంటే అక్క, కలికి తురాయికి మీనింగ్ ఏంటో నాకు కూడా తెలియదు అక్క, కానీ కలికి తురాయి అనే పదం వాడితే బాగుంటుంది అనిపించి వాడేసా. విషయానికి వస్తా, సిఐ గారు నా కాళ్ళు పట్టుకొని, గారు అని కూడా నువ్వు గౌరవం ఇవ్వలేదు అనుకో, అది వేరే విషయం. నా కాళ్ళు పట్టుకొని పోస్టింగ్ తెచ్చుకున్నావు, నీ బతుకు నువ్వు చెప్పినట్టు కుక్కలా వినాలి. మేము అవినీతి చేసిన, అరాచకాలు చేసిన, దౌర్జన్యం చేసిన, గుండాజన్యం చేసిన, రౌడీజం చేసిన, నోరు మూసుకొని మేము చెప్పిన దానికి పనిచేయాలి అని చెప్పి ఒక ఇసుక ట్రాక్టర్ని వదిలేయమని చెప్పి సిఐ గారికి మీరు చేసినటువంటి బెదిరింపులు కూడా ఆడియోతో సహా రాష్ట్రమంతా విన్నదక్క. ఇటువంటి చరిత్ర ఉన్నటువంటి మనం, పైగా పీక్స్ ఉందక్కో ఇంకొకటో పికాటో అని విన్నాక అది కూడా చివరికి 5% 10% వస్తుంది ల్యాండు షాండు అంటే మనం కష్టంగా ఉండాలప్ప. పెకాట శిబిరాలు నిర్వహించి 5% 10% డబ్బులు తీసుకొని బతకాలనేటువంటి దారుణమైనటువంటి ఆలోచన, కుటుంబాలు సర్వనాశనం అయిపోయినా పర్వాలేదు నాకు వచ్చే పర్సంటేజ్ మాత్రమే కావాలని ఆలోచించేటువంటి ఏకైక ప్రజాప్రతినిధి మీరేమో అని నాకు బాధగా ఉందక్క. అటువంటి ప్యాడునే మీకు రావటం ఏంటక్క? పైగా నేను శ్రీదేవి అభిమానక్క. శ్రీదేవి అంటే మీరు కాదక్క, బోనీ కపూర్ గారి వైఫ్, ఎన్టీ రామారావు గారితో సినిమాలు చేసినటువంటి శ్రీదేవి గారు, అతిలోక సుందరి శ్రీదేవి గారికి అభిమాని కానీ నేను మీకెట్ట అభిమాని అవుతానక్క? అయినా మీకు అభిమానులు ఎవరుంటారక్క ఈ రాష్ట్రంలో? నాకు అర్థం కాల. మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి రాజధానికి దుర్మార్గంగా దౌర్జన్యంగా ప్రజల్ని నాశనం చేస్తూ ఉంటే, ఆంధ్రుల కలలు నాశనం అవుతూ ఉంటే కనీసం స్పందించలేనటువంటి పరిస్థితి, పార్టీకి రాజీనామా చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మీరు, మీకు అభిమానులు ఎవరుంటారక్క? జీవితకాలంలో శాశ్వత మాజీ శాసనసభ్యురాలుగా ఉండబోయేటువంటి మీరు దయచేసి జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడతక్క. మీలాగా అతను చరిత్ర లేని వ్యక్తి కాదక్క. విశ్వవిఖ్యాత నటి సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి వారసుడు, ఆ నందమూరి తారక రామారావు గారి దివ్య మంగళ స్వరూపాన్ని పునికి పుచ్చుకున్నటువంటి వ్యక్తి మా జూనియర్ ఎన్టీఆర్ అక్క. దేశంలోనే అత్యధిక సామాజిక బాధ్యత కలిగినటువంటి అభిమానులు ఉన్నటువంటి వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ అక్క. టీమ్ తారక్ ట్రస్ట్ అని, ఎన్టీఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ అని, తారక్ సేవా సమితి అని ఈ రకంగా ఎన్నో ట్రస్టులు పెట్టి ఆయన అభిమానులు కూడా ఆయన కంటే మిన్నగా సేవా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తుంటారక్క. కాబట్టి మీరు దయచేసి ఆయన గురించి మాట్లాడి ఆయన అభిమానుల మనోభావాలు దెబ్బతీసి వాళ్ళు మీ గురించి ఆలోచించేటువంటి పరిస్థితి తీసుకురావద్దక్క. ఎందుకంటే అక్క, దేశంలోనే సామాజిక బాధ్యత ఉన్నటువంటి నటులు చాలా తక్కువ మంది అక్క. అందులో మా జూనియర్ ఎన్టీఆర్ ఒకడక్క. తిత్లీ తుఫాన్ వచ్చినా, ఇది హుదూద్ తుఫాన్ వచ్చినా, హైదరాబాద్ వరదలు వచ్చినా, ఇంకో సమస్య వచ్చినా, కోట్లాది రూపాయలు తను కష్టపడి సంపాదించినటువంటి డబ్బు తెలుగు ప్రజలు కష్టంలో ఉన్న ప్రతిసారి తనివ్వడంతో పాటు తన అభిమానుల ద్వారా విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తి అక్క జూనియర్ ఎన్టీఆర్. ఆయన గురించి మనకెందుకు అక్క అంటున్నా నేను? కరోనా వచ్చి 7 ఏడాదికి పైగా అవుతూ ఉంటే ఇంకా వివిధ ట్రస్టుల నుంచి ఆయన అభిమానుల పేరుతో 2 లక్షల మందికి అన్నదానాలు, ఎన్నో సహాయ సహకారాలు అందించినటువంటి చరిత్ర ఆయనకి ఆయనకి అభిమానులకు ఉందక్క. మనకెందుకక్క ఆయన గురించి అంటుండా? ఎందుకక్క దయచేసి జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి గురించి నువ్వెప్పుడు మాట్లాడొద్దక్క. ఆయన రియల్ హీరోనో రీల్ హీరోనో మొత్తానికి తెలుసక్క. దయచేసి ఏది ఏమైనప్పటికీ 20 ఏళ్ల వయసులోనే 25 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో పాతుకుపోయామని చెప్పుకునేటువంటి వ్యక్తులకు ఉన్నటువంటి రికార్డులకే చుచ్చుపోయించినటువంటి వ్యక్తి అక్క జూనియర్ ఎన్టీఆర్. ఆయన ఇంకా రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో రాలా, వస్తాడో రాడో తెలియదు, కానీ ఆయన ఉన్నటువంటి రంగంలో అగ్రస్థానంలో ఉంటాడక్క. కాబట్టి ఆయన గురించి మనకెందుకక్క? మన స్థాయి ఏంది? మనేవారమైంది? ఏదో పేకాట శిబిరాలు నడుపుకున్నామా? కనీసం మనకి అంబేద్కర్ బొమ్మకి దండేసి, ఇది అంబేద్కర్ బొమ్మేనా అన్నటువంటి ఏకైక దళిత ఎమ్మెల్యే మీరే అయి ఉంటారక్క ఈ భారతదేశం మొత్తం మీద. కాబట్టి
దయచేసి మీకున్నటువంటి నాలెడ్జికి, మీకున్నటువంటి విషయ పరిజ్ఞానానికి జూనియర్ ఎన్టీఆర్ లాంటి వ్యక్తిని తీసుకొచ్చి, మా అందరి అభిమాన నటుడిని తీసుకొచ్చి అనవసరంగా వివాదాల్లోకి, రాజకీయాల్లోకి తీసుకురావద్దక్క. నీకు మరీ మరీ విజ్ఞప్తి చేస్తుండక్క, ఇంత చెప్పిన తర్వాత కూడా నువ్వు వినకపోతే ఇంకా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తాకిడి తట్టుకోవడం కష్టమక్క. కాబట్టి నేను మరీ మరీ విన్నపిస్తున్నానక్క, దయచేసి నువ్వు ఆయన గురించి ఇంకా ఎప్పుడూ మాట్లాడొద్దక్క అని రిక్వెస్ట్ చేస్తున్నానక్క. ఇంకెంతకు మించి నేను చేసేది ఏం లేదా.